ఎలాంటి పనులు జరగకుండా నోచుకోకుండా చిట్టాల పట్టణం ఉన్నది. కానీ ఈ రోజు మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డది. ఈ పట్టణానికి గత మా 4 మాసాలలో మీరందరి సహకారంతో మన ఇక్కడ ఉన్న చిరంకరెడ్డి గారు కానీ, ఆదిమలయ్య గారు కానీ, సైదులు కానీ పనిచేసిన చాలా మంది నాయకులు అందరూ కూడా ఇక్కడ సమస్యలు నేను చెప్తే ఎప్పటికప్పుడు మంచినీటి సమస్య కానివ్వండి, రోడ్ల సమస్యలు కానివ్వండి, వీధి దీపాల సమస్యలు కానివ్వండి, ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇప్పుడే దాదాపు 1,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇంకా చేయవలసిన కార్యక్రమం చాలా ఉన్నాయి. ఖచ్చితంగా బరాబర్ చేస్తాం. ఆ దమ్ము ధైర్యం టీఆర్ఎస్ పాటుకున్నారు. ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ వచ్చి ఓట్లు వచ్చినప్పుడే గుర్తొస్తే వాళ్లకు, ఈరోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీలు మొన్న పోయిన 3 రోజుల క్రితం నాన్న ఆరోపణలు చేయడం జరిగింది. ఈ రోజు పత్రికలతో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడుతున్నా అర్థం లేకుండా, పర్థం లేకుండా పిచ్చి పెట్టిన మాటలు మాట్లాడే పరిస్థితి ఉన్నది. ఒక శాసనసభని పట్టుకుని, ఒక దళిత శాసనసభని పట్టుకుని అరే అనుకుంటాడు. వాడంతా వీడంతా ఒక ఎమ్మెల్యేగా దొంగ ప్యాకెట్లు పిక్ ప్యాకెట్ అంటారు. ఇవాళ దొంగ మాటలు ఎవరు మాట్లాడతారు? పూటకో మాట ఎవరు మాట్లాడతారు? ఇవాళ ఏ పార్టీ మనకే స్పష్టంగా లేకుండా పోయే పరిస్థితి. ఒకరు బీజేపీ పార్టీ అని చెప్తారు, ఒకరు కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు, ఒకరు టీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు. ఈరోజు చిరుమర్తం ఏమైనా వాడు నిజాతిగా బక్కడ వాళ్ళు వదిలేసుకుంటే జీవితంలో పాడమైన కూడా ఎప్పుడు అబద్ధం వాడి మాట తప్పడం మరో చెప్పిన సంగతి గుర్తించవలసిన అవసరం ఉంది. తెలుసు కూడా తెలిసి కూడా లేదు. మతి భ్రమించి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు క్షమించాలని కూడా ఆలోచన చేయాలి. చిల్లరగాలని ఎండ పెట్టుకుని నీ అమ్మటున్న అభ్యర్థులు ఎవరో గుర్తుపడతామని పొద్దునేస్తే భూమి కబ్జాలు చేసే కొడుకులను పెట్టుకుని నా మీద ఆరోపణ చేసే నా ఎమ్మటున్న అభ్యర్థులు నిజాయితీగా పనిచేస్తారు, శుద్ధశుద్ధి పనిచేస్తారు. నేను కాంగ్రెస్ పార్టీ గెలిచిన మాట వాస్తవం. నేను పార్టీ మారదే కారణం ఏంది? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మారాలా మారాలని నీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందంలో పంతం లేకుండా ఒకరికొకరి పద్ధతి లేకుండా మీ ఇంట్లో సైక్యత లేకుండా పోయి నా మీద ఆరోపణ చేస్తే నేను పడాలని అడుగుతున్నాను. కావచ్చు మీరు నాకు మద్దతు చేయొచ్చు, నేను చేయాలని ఎప్పుడని చెప్పినా మీ కోమటిరెడ్డి సోదరు సపోర్ట్ చేశారు. మీ దాశీవులతో మద్దతుతోటి నేను ఎమ్మెల్యే అయిన మాట వాస్తానని చెప్పిన అంత మాత్రాన్ని మద్దతు ఇచ్చా అని చెప్పి అరే తీరాన్ని కొట్టి రోజు బజారులో మాట్లాడితే ప్రజలు చూస్తూ అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఒకసారి 2 సార్లు వచ్చిన నీ గౌరవం ఇవ్వాల్సిన మర్యాద ఇప్పటికే 10 సార్లు ఇచ్చిన నువ్వు మితిమీరి మాట్లాడుతున్న సుమ చెప్తున్నా నీకు జరగబోయే పరిణామాలు ఏటువంటి ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం అని చెప్తున్నా. ఏం నీకు ఇచ్చేది రాకుండా కూర్చోలేదు. నీకు 1,00,000 రూపాయలు ఉండొచ్చు, నాకు లేకపోవచ్చు. ఆ రోజు నీకు 1,00,000 రూపాయలు ఏడుకోవచ్చు, ఒకసారి ఆలోచన చేయాలి. నీ పేదవాళ్ళంటే చురుకరగా మాట్లాడుతారు, నీకు డబ్బులు ఎడుకోవచ్చు, ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ కోసం పద్మం కోసం పోటీ పీజీఆర్ పెట్టి రాజశేఖర్ గ్రూప్ చేయలేదా మీరు? ఇలా కేసీఆర్ పద్మం గొప్ప కోసం నీ కాంగ్రెస్ బిల్లు కోసం ప్రకృతి పడి మాట్లాడి మరో వాసం కదా? ఇలా బీజేపీతో మాట్లాడి బీజేపీ పార్టీ చేస్తున్న మాట వాసం కదా? నువ్వు స్వచ్ఛంగా నీవే నీ మాట నీ నోటితోటే బీజేపీ పార్టీ అయితే బాగుంటుంది అని చెప్పిన మనిషి కాదాను. ఇలా మాట్లాడి నీకు పలుకులు చెప్పి చిత్తాల ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉందా? నేను పార్టీ మారే 8 మెడలు అవుతుంది. మరి ఏ ఒక్కరు చిత్తాల కాంగ్రెస్ పార్టీ కాన్ఫరెన్స్ లో దగ్గర కాల్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఎందుకు రాలేకపోయినావు? ఎవరికి ఆపద ఉండవచ్చును, ఎవరికి సాపద ఉండొచ్చును, ఎవరికైనా సాయం చేసి ఒకసారి చెప్పాలి. ఏమైనా చిల్లర చేయగొట్టే నువ్వు వాళ్ళకి డబ్బులు ఇస్తావు, డబ్బులు ఇచ్చి చేయకుండా మీద గొప్ప నాయకుడు అనుకుంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ నాయకీయాలకు వచ్చిన రాజకీయ విలువ లేకుండా గౌరవం పోయాల సంగతి గమనించాలని చెప్తున్నా. ఇలా మునుగోలు ప్రజలు కల్పిస్తే అక్కడ న్యాయం చేయకుండా ఇలా మునుగు చిట్టాలని పోస్తా అని చెప్తున్నావు. ఏం చేయగలుగుతున్నాను? ఇలా నా మీద జెండా చంపుతాడు, బోధిస్తాడు, ఇలాగ చెప్పులతో కొట్టాలంటాడు. ఒక ఎమ్మెల్యే మట్టుకుని వాడిని చెప్పులతో కొట్టాలి, పరిమి కొట్టాడు. ప్రజలు పరిమి కొట్టిన సంగతి గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఖబర్దారు మీకు చెప్తున్నా, ఏం బాబా రాజకీయాలు లేకుండా భక్తులకే కాదు, రాజకీయాలు లేకుండా ప్రజలు నిర్ధారణ చేస్తే ఇంత కూర్చుంటే కానీ ప్రజల కోసం పాల్పడే మనుషులు కాదు. నేను పార్టీ మారినా కూడా నా ప్రాంత ప్రజలు మంచిగా ఉండాలి, నా ప్రాంతం అభివృద్ధి చెందాలి. నా ప్రజల కోసం నేను పార్టీ మారిన తప్పే నీలాంటి స్వార్థం కోసం, డబ్బుల కోసం, కాంట్రాక్ట్ల కోసం కక్కుట తెలియజేస్తున్నాం. ఎప్పుడు నేను డబ్బుల కోసం పాల్పడాలి? ఈ ఎమ్మెల్యే స్థాయిలో 20 సంవత్సరాలు రాజకీయ నా ఆస్తులు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈడ పోలు కొన్నాడు, ఆడపోలు కొన్నాడు, ఏం పేదడు పేదడు ఉండాలా? తిరిగి బట్ట ఉండకూడదా? నీకే 1,00,000 రూపాయలు కావాలా? ఏడుగా వచ్చినాయి 1,00,000 రూపాయలు, నీకు మంత్రం అయితే ఏడుగా వచ్చినాయి, ఏడు బండలు కూడా పెట్టారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే పిచ్చి పిచ్చి మారు మాట్లాడితే చిట్టా పోయాలని చూస్తారు. ఇక డబ్బులు అని చెప్పి 2 కోట్లు తీసుకొచ్చారు. నువ్వు ఏమంత పెట్టబెట్టుకున్నాయా? నేను పార్టీ మారితే నా ప్రాంత ప్రజలకు వస్తే నాకు ఉద్దేశం ఉండే ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి. నేను ప్రజలు మాట ఇచ్చిన కార్యకర్తలు కాపాడ కోసం పాటు నాన్న
నువ్వు ఏమంత పెట్టుకునే కదా సిపిఎం పార్టీ ఉంటాయి పోతులా మండలం చేసుకొని ఏమంటుంటాడు దొంగలు మాఫియా వేరు కబ్జాలు పెట్టుకొని ఏమంటాడు ఇవాళ పులిగుర్తు నీకు బాగున్నదా పులిగుర్తు బాగుంది అని చెప్తాడు ఇవాళ స్పీచ్ లో పులిగుర్తు బాగా పులిగుర్తు ఎవరొచ్చారు నీ అన్న నువ్వు కలిసి మన సంతానం ప్రయత్నం చేస్తున్నాడు తుపాకు పట్టుకుంటున్నాడు నలవల తమ్ముని చంపని చెప్పిన వ్యక్తి ఇవాళ దొంగలా ఉన్నా అంత ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నావు చిక్కుండా మాట్లాడతాను నీకు ఏమన్నా పశువు ప్రతి మనిషి ఎవరైనా ఇరవై కోసం కట్టుబడి మాట్లాడితే ప్రజలు సహిస్తారు కానీ ఇరవై లేని మాటలు మాట్లాడారు క్షమించారు ఇవాళ చిట్టాల పట్టణ ప్రజలు బరాబర్ గులాబీ జెండా ఎగరేసి తీసుకొచ్చిందామని ఈ ప్రాంతాల అభివృద్ధి కూడా నాతోనే సాధ్యమవుతుంది నేను ముఖ్యమంత్రి కాలువకి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసే శక్తి దైవం తమ్ము నాలో ఉంది ఈ కేంద్రం ఒకసారి చెప్పాలని తెలియజేస్తున్నాం కొంతమంది పత్రికా సోదరులు అయితే చిరుమర్తలింగ జెండా ఎగిరేశాడు గులాబ్ జెండే అని బొండ మీద జెండా ఎగిరేశాడు నా బొండ మీద ఎగిరేస్తున్నా ఇరవై తారీఖు నాడు నీ బొండ మీద ఎగిరేసి ఒకసారి గమనించుకొని చిట్టాలు ప్రవేశిద్దాము ఇవాళ దొంగల డబ్బులు తీసుకొచ్చి దొంగచాటు రాత్రి ఫోన్లో మాట్లాడుకుని ఇవాళ మన నీకంటే పనులు చెప్తాడు స్నేహం చేసిన వ్యక్తి మన నీకెంత ఇల్లు ఉందో మన మాకెంత నీళ్ళు ఉందో ఇవాళ చిన్నప్పుడు మా పుట్టి పెరిగిన నిజాతి పత్రం అలవాడు నేను డబ్బుల కోసం అమ్ముడు పోయిన పార్టీ మాట్లాడారు ఇవాళ ఎన్ని వేల కోట్లు ఉన్న దగ్గర తిన్నడానికి తిన్నడానికి సరిగ్గా ఇల్లు ఉండదు చిన్నగా నాతో పాటు పాటు మారితే వారు కూడా డబ్బులు కమ్ముడు ఆయన నమ్ముకుని నీకు పనిచేస్తే చిన్నగాడికి ఏమైంది ఒకసారి ఆలోచన చేయాలి ఆత్మాలే నీ కోసం పనిచేస్తే ఏమైంది ఒకసారి ఆలోచన చేయాలి పనిచేసి పనిచేస్తే ఏమైంది ఒకసారి చేయాలి ఇలా పెట్టుకుని పిచ్చి పిచ్చి మాటలు మారితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడుతూ అర్థమైంది ఏమన్నా పొద్దునాడు కేసీఆర్ దగ్గర పోవాలి సాయంత్రం వచ్చి మీడియా తిట్టాలి పొద్దునాడు బిజెపి ఢిల్లీకి పోవాలంటే మాత్రం తెల్లారు మన పార్టీ మాత్రమే చెప్పాలి నీలాగా నేను మాట్లాడుతున్నా ఎట్లా ఎప్పుడైనా ఒక సొసైటీ ప్రజలు ఏం కోరుకుంటున్నాం ప్రజల పక్షంలో మాట్లాడే వ్యక్తులు ప్రజల ఆలోచన విధానాలను ఎమరేసుకుంటూ నడుచుకునే వ్యక్తులు తప్పే కూటకు మాట మాట్లాడడం గొంతుల ప్రాణాన్ని వారు ప్రజలు ఆశ్రయించి దీవిస్తే ప్రజల్లో ఉంటాం లేకుంటే ఇంత కూర్చొని పోయే కొంతమంది కోట్ల కాంట్రాక్టర్ మీద బిజినెస్ లేదు నాకు పోయే చెబుతుంది నాకు ప్రజల పక్షం నిలబడి పనిచేస్తా గొంతుల ప్రాణం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు తప్పులు చేసలేదు ఎవరు గలవలసిన అవసరం లేదు నాకు నిజాయితీ కోసం పనిచేస్తాం మీరందరూ ఒక్కటే సోదరులారా ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు గతంలో వారం రోజుల కింద మాట్లాడిన మాటలు ఒకసారి మీరు ఆలోచన చేయండి గారు ఎందుకు మాట్లాడదు ఫస్ట్ టైం నేను మాట్లాడు అలా కుటుంబం మాట్లాడే గౌరవం ఉంది నాకు సహకరించరు గెలిపించరు అన్నం పెట్టాను చెప్పి కర్మీ గెలిపోతారా నీ ఇష్టం వచ్చాడు మాట్లాడరు పదాలు ఏమన్నా నేను గులాంగిరి చేస్తున్నావు నువ్వు రాజకీయ నాయకులు నువ్వు ఎంపీ అయినా నువ్వు రాజకీయ ఎంపీ కోసం ఫైట్ చేశాను డెప్యూటీ చేయడం నాకంటే ముందు నేను రాజకీయాలు నువ్వు వచ్చి నీ అన్నని కరెక్ట్ చేసిన రాజకీయాలు నేను నువ్వు రాకుంటే నీ అన్న రాజకీయాలు ఎక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నీవు రాజకీయం గౌరవించాను జిల్లాలో అది గమనించాలని కూడా హెచ్చరిక చేస్తున్నా ఏదైనా మా అందరూ కూడా కష్టపడి పనిచేసి ఎన్ని కోట్ల రూపాయలు ఆయనకు రాత్రి మాట్లాడే ఒక వ్యక్తి అందరూ తెలుసు కదా గులాబీ జెండ మీద పులిగుడు తీసుకుని తిరుగుతాడు ఆ పులి ఎవరు నీకు తెలుసు ఆ పులికి ఈ పులికి మీరు బుద్ధి చెప్పాలంటున్నారా మన అభ్యర్థిని ఆకాంక్షించుకోవాలి జగన్ నాయకత్వాలు కేటీఆర్ నాయకత్వాలు మీ అందరి సహకారం చిట్టాల పట్టాలని అన్ని రంగాలు అభివృద్ధి చేసే బాధ్యత నాది నేను చేయాలంటే 2020 నీ దగ్గర రాను ఓట్లు రాను తప్పు చేస్తే కాలం బయట గుంజి కొట్టాలి ఎప్పుడు తప్పు చేయను ఎవరికి అందించాల్సిన పని లేదు మీ అందరి దగ్గర ప్రజల గౌరవం పెరిగేపు పోవడం కోసమే పనిచేసి తప్పే దిగడానికి రాజకీయాలు ఎప్పుడు చేయాలని తెలియజేసుకుంటూ మీ అందరు కూడా మన అమూల్యమైన ఓటు కాంగ్రెస్ మన కారు గుట్టు ఓటేసి అభ్యర్థి లక్ష్మణ్ గారి అదేవిధంగా గీతగారు కానివ్వండి సైలు కానివ్వండి 11 మంది అభ్యర్థులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నన్ను వచ్చేసిన వెంకరెడ్డి గారు ప్రజలు ఆదరించి చేశారు అన్ని పార్టీలు చేయాలని చెప్పి చేశారు నువ్వు ఇంకెంతే మాట్లాడితే రేపు ఏ రకం కూడా నగరికారు గ్రామస్లు కానివ్వండి అభ్యర్థులు కానివ్వండి పార్టీలు మరి నీ ఎంట కూడా ఎవరు ఉండరు నీ ఎమ్మటలు అందరూ కూడా చిల్లర ప్యాకెట్ పెట్టడం వాళ్ళు నిజాయితీ పనిచేస్తే నామంటున్నారు కష్టపడి పనిచేసే మనసుతో నాలుగు నిన్ను చూసి నా కాలం పెరగలే నా ఆదరణ నా కుండే ఉంది నా మంచితనం నేను ప్రేమని చెప్పుకున్నాం ఏ రకమైన నిత్యం ప్రజలు నడుచుకుంటూ ప్రజల మధ్య తిరిగే వస్తుంది కాబట్టి నా ఏంట ఉంటారు నీకు నాకు కోరికలు ఒకసారి తెలియజేస్తే ఈ అవకాశం మీ అందరూ నా ధన్యవాదాలు గుర్తుకే